కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడిలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇటంశెట్టి సూర్య భాస్కరరావు గంటా గోపి ఆధ్వర్యంలో దివంగత నేత వరుపుల రాజాకు ఘన నివాళి అర్పించారు. ముందుగా దివంగత నేత వరుపుల రాజా చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రోగులకు పండ్లు మరియు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రౌతులపూడి మాజీ మండల అధ్యక్షుడు ఇటంశెట్టి సూర్య భాస్కరరావు, రౌతులపూడి మండల టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు గవిరెడ్డి గురునాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు డాక్టర్ గంట గోపి, అల్లుబుజ్జి, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సిబ్బంది కురుప్రోలు ధనాజీ, విజయ్, కుసరాజు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వరుపుల దివ్వకంత వరుపుల జోగిరాజు అనే రాజా ప్రథమ తరచు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మా రౌతులపూడి మండలం రౌతులపూడి ప్రజా వైద్యశాలలో ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా రోగులకి పళ్ళు అయ్యి కూడా ఆయన పేరు మీదుగా కూడా ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది. అయితే ఆయన మా ప్రత్తిపాడు తాలూకాలో ఆయన చేసిన సేవలు మరువలేని. ఆయన్ని ఈరోజుకి కూడా బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతి మా ప్రీతమ నేత వరుపుల రాజా గారి యొక్క ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రతిపాడులో మా ఇన్ఛార్జ్ వర్యులు ప్రతిపాడు ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభ రాజా గారి ఆధ్వర్యంలో ఈవేళ జిల్లా నలుమూలల అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది ప్రముఖులు ఈరోజు ఆయన విగ్రహాస్కరణకు కూడా అక్కడికి రావడం జరుగుతుంది. అదేవిధంగా పేదలకు ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు కూడా జరుగుతుంది. కాబట్టి ఆయన లేని లోటు ఎవరో తీర్చలేనిది. కాబట్టి ఆయన బాటలోనే మేమంతా కూడా ఆయన సేవా కార్యక్రమాలే కాదు అనేక రకాల పేద ప్రజలకి అనేక మంచి చేయడానికి మేము ముందుంటామని రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో అఖండమైన కార్యక్రమాలను చేయడానికి మేమంతా కూడా కంకణబద్ధులై మేము ముందుకు నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మాకు అదేవిధంగా ఇక్కడ సోషల్ మీడియా సోదరులు అందరూ కూడా మండల వ్యాప్తంగా వచ్చిన సహోదరులందరికీ కూడా నా కృతజ్ఞతలు. కాబట్టి ఆవిడ ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడానికి మేమంతా ముందుంటామని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున మన దివంగత నేత వరుపుల రాజా గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ రోజున రౌతులపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు మరియు బ్లడ్స్ అన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. ఆయన పేరు మీద ఆయన చనిపోవడం అనేది చాలా బాధాకరమైన